కడప, కర్నూలు, అనంతపురం, నెల్లూరు, పల్నాడు ఈ ప్రాంతాలలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సింపథైజర్స్ కొన్ని గ్రామాలలో ఖాళీ చేసి బెంగళూరు వెళ్ళిపోయారు, లేకపోతే హైదరాబాద్ వెళ్ళిపోయారు, ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయారు. ఇళ్లల్లో మహిళలు, లేకపోతే ఇళ్లల్లో వృద్ధులు మాత్రమే ఉంటున్నారు. ఇది తాజాగా గ్రౌండ్ లెవెల్ నుంచి వస్తున్నటువంటి రిపోర్ట్. ఇది నిజంగా సిగ్గుపడాల్సినటువంటి సందర్భం. ఆదికాలపు ఆది మానవులు కూడా ఇంత దరిద్రంగా బ్రతకలేదేమో. అత్యంత విద్యావంతులు ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఒకటి ఆంధ్రప్రదేశ్. ప్రపంచం మొత్తం ఉన్నటువంటి మేధావులలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వాళ్ళు అద్భుతమైనటువంటి ప్రతిభావంతులుగా గుర్తించబడ్డారు. అదే సందర్భంలో దేశ విదేశాలలో వ్యాపార పారిశ్రామిక రంగాలతో పాటుగా సాంకేతిక రంగంలో అద్భుత ప్రగతి సాధించారు. వాళ్ళు అక్కడే ఉంటున్నారు, మనం ఇక్కడే ఉంటున్నాం. ఆటవిక యుగపు లక్షణాలు పోనటువంటి నీచ మనస్తత్వాలతో కూడినటువంటి వ్యవస్థలు, చదువుకుని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా దీన్ని ఎంకరేజ్ చేస్తూ ఉండటం, ఇలాంటి కల్చర్ని కంట్రోల్ చేయలేకపోవడం ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంతవరకు అతిపెద్దదైనటువంటి శాపం. ప్రధానంగా గ్రౌండ్ లెవెల్లో కనబడుతున్నటువంటి పరిణామాలు, కాంగ్రెస్ పవర్లో ఉన్నప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఊళ్ళో వదిలిపోవడం, తెలుగుదేశం వాళ్ళు పవర్లోకి వస్తే కాంగ్రెస్ వాళ్ళు ఊళ్ళో వదిలిపోవడం. ఇప్పుడు అది కాంగ్రెస్ ప్లేస్ని వైసీపీ ఆక్యుపై చేసింది, తెలుగుదేశంగానే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ అటు జగన్ అయినా భరోసా ఇవ్వాలి, ఇటు హోంమంత్రి సుచరిత అయినా భరోసా ఇవ్వాలి, స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ నేతలన్నా భరోసా ఇవ్వాలి. ఇదే ధోరణి కొనసాగితే మన రాష్ట్రపు అభివృద్ధి ఎప్పటికీ అడుగంటినే ఉంటుంది. రాయలసీమ లాంటి చోట్ల కొత్తగా ఎవడు వ్యాపారం పెట్టడానికి రాడు. ఒక ఊర్లోకి ఒక పరిశ్రమ రావాలంటే, ఒక వ్యాపారం పెట్టాలంటే అక్కడ 24 గంటలు ఘర్షణలతో తన్నుకు చస్తున్నారంటే ఎవరొచ్చి ఎందుకు పెట్టాలి? పెట్టి కోట్ల రూపాయలు డబ్బులు పోసి వాళ్ళ తగాదాలను పెంచి పోషించడానికే? లేదంటే దాని మధ్యన వాళ్ళ వ్యాపారం సాగుతుందా? ఓ పరిశ్రమ పెడితే ఆ ఊళ్ళో ఉన్న 10 మంది వచ్చి పనిచేయాలా? ఆ పని ఇవ్వడానికి సిద్ధమయ్యేటువంటి వాళ్ళు బోల్డంతమంది ఉన్నారు. కానీ ఆ గ్రూపు, ఈ గ్రూపు, ఆ పార్టీ, ఈ పార్టీ, ఆ కులము, ఈ కులం అని కొట్టుకు చస్తూ ఉంటుంటే చివరికి ఊళ్ళో వదిలి పారిపోయేటువంటి దౌర్భాగ్యకరమైన పరిస్థితి వస్తూ ఉంటే ఎట్లొస్తాయి పరిశ్రమలు? ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ఈవేళ మళ్ళీ అక్కడ ఏ టాక్సీ డ్రైవర్లు గానో ఇతరత్ర బ్రతకాల్సి వస్తుందంటే, తమ ఊళ్ళల్లో పొలాలు ఉండి పంట పండించుకోవడానికి అవకాశం ఉండి చేతిలో స్తోమత ఉండి కూడా ఊళ్ళు వదిలిపోతున్నారంటే ఎంతటి దౌర్భాగ్యకరమైన పరిస్థితి. ఇదే క్రాస్ చెక్ చేస్తే గత 5 ఏళ్లలో వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకుల మీద పోలీస్ కేసులు పెట్టించి వేధించడం కావచ్చు, లేదంటే ఘర్షణల్లో దౌర్జన్యం చేసి వాళ్ళని అవతలకు పంపించినటువంటి సంఘటనలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు తమ మీద దాడి చేస్తారేమని భయంతో పోరిపోయినటువంటి వాళ్ళు కొంతమంది అయితే, ఇప్పుడు తమ మీద కేసులు పెడతారేమో అని భయంతో ముందు జాగ్రత్తగా ఊళ్ళో వదిలిన వాళ్ళు మరికొంతమంది. ఈ పరిణామాలు భారతదేశంలో ఏ బీహార్లోనూ బెంగాల్లోనూ కూడా ఇంత రాచకం లేదు. ఈ తరహా రాచకం ఒక ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పర్టికులర్లీ కొన్ని గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంది. ఇక్కడ మనం ముందు మనుషులు, మనం ఫస్ట్ ఆంధ్రలో పుట్టినటువంటి వాళ్ళం, మనుషులుగా బ్రతకాలి మనం. మనకి మధ్యన సైద్ధాంతిక విభేదాలు ఉండొచ్చు, వివాదం ఉండొచ్చు, కానీ దానికి ఊళ్ళల్లో ఉండకూడనటువంటి నీచమైనటువంటి స్టేజ్ రావడం అనేది అత్యంత ప్రమాదకరం. ఇప్పటికైనా అందరూ పెద్దలందరూ కూర్చుని ఆలోచించి ఈ సమస్యకు ఒక పరిష్కారం కనుగొనకపోతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేటువంటిది కేవలం నినాదాలకి పరిమితం అవుతుంది. దాని నుంచి పక్కకి రాకపోతే, రాజకీయాల నుండి పక్కకి రాకపోతే అత్యంత ప్రమాదం అవుతుంది.